అష్టాదశ శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి. ఆముక్త, అభినయ, అమృత, శృతిప్రియ, సంస్కృతి, పావన, ధరణి, అశ్వజ. అష్టాదశ శక్తి పీఠములు తండ్రి అయిన దక్ష ప్రజాపతి తన భర్త పరమశివుని దుర్భాషలాడుట విని భరించలేక అవమానంతో కైలాసముకు వెళ్లలేక యజ్ఞవాటికలో తన కుడికాలి బొటనవేలితో అగ్నిని సృష్టించి అందులో ఆహుతి అయ్యను సతీదేవి. సతీదేవి మరణవార్తను విన్న పరమశివుడు కోపోద్రిక్తుడై కాలిన సతీదేవి శరీరమును భుజాన వేసుకుని సకల లోకాలు భయభ్రాంతులయ్యే రీతిగా తాండవం చేసెను. అంతటా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రముతో సతీదేవి శరీరమును ఖండఖండాలుగా చేసెను. ఆ భాగాలే మన దేశంలోనూ శ్రీలంకలోనూ 18 ప్రదేశాలలో పడి అష్టాదశ శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి. అష్టాదశ శక్తి పీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం లంకాయాం శంకరి దేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంగళాదేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహురే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీతిక్యాం పురుభూతిక ఓడ్యాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్యగౌరిక వారాణస్యాం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. ఈ శ్లోకంలో ఉన్న వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. ఒక వివరణ ప్రకారం 1, ఈ స్థలాలు ఇలా ఉన్నాయి. శాంకరి, శ్రీలంక. ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ ఒక వివరణ ప్రకారం 2, ఇది దేశం తూర్పు తీరంలో ట్రిన్ కోమలిలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో త్రికోణేశహవర స్వామి అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్ కోమలి నగరంలో కాళీ మందిరం ప్రసిద్ధమైనది. కామాక్షి కాంచీపురం తమిళనాడు మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. శృంఖల ప్రద్యుమ్న నగరం పశ్చిమ బెంగాల్. ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులు లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తి పీఠంగా పరిగణింపబడుతున్నది. చాముండి క్రౌంచ పట్టణము మైసూరు కర్ణాటక. అమ్మవారు చాముండేశ్వరి దేవి జోగులాంబ ఆలంపూర్ తెలంగాణ. కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర అండ్ కృష్ణా నదులు కలిసే స్థలంలో ఉంది. భ్రమరాంబిక శ్రీశైలం ఆంధ్రప్రదేశ్. కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి. మహాలక్ష్మి కొల్హాపూర్ మహారాష్ట్ర. ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మనిషిలతో చేయబడింది. అమ్మవారి తలపైన 5 తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం 3 మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది. ఏకవీరిక మాహుర్యం లేదా మహార్ నాందేడ్ జిల్లా మహారాష్ట్ర. ఇక్కడి అమ్మవారిని రేణుకామాత గా కొలుస్తారు.
షిరిడి నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును. మహాకాళి, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఇదే ఒకప్పుడు అవంతి నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే. పురుగూతిక, వీతిక్య లేదా పిఠాపురం, ఆంధ్రప్రదేశ్. కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు. గిరిజ, పోడ్యా, జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్లు. ఒడిషా, వైతరిణి నది తీరాన ఉంది. మాణిక్యాంబ, దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్. కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో. కామరూప, హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు. అసోం, బ్రహ్మపుత్ర నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది. మాధవేశ్వరి, ప్రయాగ, అలహాబాదు, ఉత్తరప్రదేశ్. త్రివేణి సంగమం సమీపంలో ఈ అమ్మవారిని అలోపి దేవి అని కూడా అంటారు. వైష్ణవి, జ్వాలాక్షేత్రం. 3, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. 7 జ్వాలలు పురాతన కాలం నుండి వెలుగుతున్నాయి. మంగళ గౌరి, గయా, బీహారు. పాట్నా నుండి 74 కిలోమీటర్లు. విశాలాక్షి, వారాణసి. ఉత్తరప్రదేశ్, సరస్వతి, జమ్మూ కాశ్మీరు. అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉందంటారు. అష్టాదశ శక్తి పీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం. లంకాయాం శంకరీ దేవి, కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంగళాదేవి, చాముండి క్రౌంచ పట్టణే అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి, మాహురియే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి, పీతిక్యాం పురుహూతిక ఓడ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారాణస్యాం విశాలాక్షి, కాశ్మీరేషు సరస్వతి. అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం, సాయంకాలే పఠేన్నిత్యం. సర్వశత్రు వినాశనం, సర్వరోగహరం, దివ్యం, సర్వసంపత్కరం, శుభం. శక్తి పీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం. లంకాయాం శంకరీ దేవి, కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంగళాదేవి, చాముండి క్రౌంచ పట్టణే అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి, మాహురియే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి, పీతిక్యాం పురుహూతిక ఓడ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారాణస్యాం విశాలాక్షి, కాశ్మీరేషు సరస్వతి. అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం, సాయంకాలే పఠేన్నిత్యం. సర్వశత్రు వినాశనం, సర్వరోగహరం, దివ్యం, సర్వసంపత్కరం, శుభం.